हेलो गाइज वेलकम टू बायल पिच मीटिंग रिव्यू चाहूँ राधेश्याम दाकना मुद्दे थैंक यू अभी महर्षि वीडियो बा हिटी चूड़पते चूसे महर्षि पिच मीटिंग इपू फस्टे अंदर की कावाली नाक आलोचि इपू मन आरटीटी गार रिव्यू चैर अदे सिनेमा पिक्चर रिव्यू चैर इपड़े चूसान काकते एपड़ी सिंक मेमे भीमला नायक नचिंद फ्लास् लेवा अंत उन्नाईमा बोकल अभी का ओवराल नचिंद चूँगी नचिंद सिंपल ऐसी साहो कना वे 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 बेटर अंडी नचिंद एक्सपेक्टेशन तो नचिंद इप्ड नीनेदो ऐवरेज जस्ट नचिंद हिट अवच्छेमो का सूपर हिट बंपर हिट ब्लाक बस्टर अटारा काकु का राडते का नम्बरा नीन आलरे राड तमिल रेडी पे राडते राडदी का बहुत नाक नचिंद चूँगी ఇప్పుడు నాకు నచ్చిన 5 ఆస్పెక్ట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం స్పాయిలర్స్ ఉండవండి సో మీకు జనరిక్ గా చెప్తాను ఒక స్పాయిలర్ ఉంటే వార్నింగ్ ఇస్తాను లాస్ట్ లో ఒక చిన్న స్పాయిలర్ చెప్తాను దానికన్నా ముందు వార్నింగ్ ఇస్తాను మీరు అక్కడ ఆపేయండి సినిమాకి అయితే గ్యారెంటీ గేలండి ఐ రికమెండ్ నేను మా ఫ్యామిలీ కూడా ఫోన్ చేసి చెప్పాను వెళ్ళి చూడండి అని మీరు కూడా వెళ్ళి చూడండి పాయింట్ నెంబర్ 1 అండి వే బెటర్ దెన్ సాహో సాహో చూసి తల కొట్టుకున్నా నేను ఈ సినిమా బాగుంది నాకు అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు నేను కనెక్ట్ అయ్యాను స్టోరీకి ఇప్పుడు ఆ పాయింట్ 1 లో ఇంకో సిస్టం ఏంటంటే అసలు ఈ మధ్య ఏ సినిమా చూసినా హీరో వస్తే ఇంకా అరుపులు మెరుపులు రావాలి తొడలు కొట్టాలి లైట్నింగులు రావాలి ఇలాంటి సెగలన్నీ ఉంటాయి హీరో ఎలివేషన్ లేవుండో నీట్గా పద్ధతిగా సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది అది పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 అండి సర్ప్రైజింగ్లీ పాయింట్ నెంబర్ 2 ఒక పెద్ద హీరో సినిమా ఒక పెద్ద హీరో సినిమాలో ఫైట్ లేదు అది దీనికన్నా ఇంకేం కావాలండి అమ్మ ఏది తీసుకున్న సీఈఓ అయినా లాయర్ అయినా ఎవడైనా ఒక ఫైట్ సీన్ ఉండాలి ఎందుకు ఫ్యాన్స్ కోసం స్టోరీకి సంబంధం లేదు అలా కాకుండా ఈ సినిమాలో ఫైట్స్ లేవండి అవసరం లేదు స్టోరీ ఇంపార్టెంట్ స్టోరీ తగ్గట్టే వెళ్ళిపోదాం అది నా బాగా నచ్చింది ఒక్క దగ్గర ఉంటదేమో అని భయపడ్డా లేదు అమ్మయ్య పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఈ మధ్య సాంగ్లు ఎక్కడ చూసినా చెప్పే సాంగ్లు ఎందుకు రా వచ్చిన సాంగ్లు అంటే రావాలి ఇక్కడ ఒక టెంప్లెట్ వేసుకొని ఒక 10 నిమిషాలు అయింది ఇప్పుడు సాంగ్ రావాలి అవసరం లేకపోయినా లేకుండా ఇరికిచ్చి చాలామంది చేస్తున్నారు అలా కాకుండా ఒక్క సాంగ్ అనుకుంటా ఈ సినిమాలో ఒక సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని ఎలా అంటే పర్పస్ ఉంది ఇప్పుడు స్టోరీ ఫాస్ట్ ఫాస్ట్ మీకు అర్థం కావడానికో లేకపోతే నీకు ఆ స్టోరీ చాలా ఇంపార్టెంట్ ఆ సాంగ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే జీవితం అంటే పోరాటం అనే సాంగ్ ఉంటుంది కదా నరసింహ సినిమాలో ఆ సినిమా ఆ సాంగ్లో ఏంటి వాడు ఎలా రిచ్ అయ్యాడు అని ఫాస్ట్గా చూపించడం కోసం ఆ సాంగ్ ఉంది అలా పర్పస్ ఉంది ఆ సాంగ్కి అలాంటి సాంగ్సే ఉన్నాయి మెజారిటీ సాంగ్స్ ఒక సాంగ్ తప్ప సో అది నాకు బాగా నచ్చింది సినిమాలో పాయింట్ నెంబర్ 4 ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనలీ పూజా ఎగ్డే అంటే కాళ్ళు తొడలే కాదు యాక్టింగ్ ఉంటుంది రోల్ ఉంటుంది అని చెప్పి రికగ్నైజ్ చేశారు జనాలు ఆ మనిషికి కొంచెం రోల్ ఇచ్చారు కొంచెం స్టోరీ ఇచ్చారు బాగా ట్రై చేసింది అమ్మాయి బాగుంది డబ్బింగ్ కొంచెం తేడా కొట్టినా బట్ ఓవరాల్ ఐఎమ్ ఫైనల్లీ హ్యాపీ ఒక హీరోయిన్కి కొంచెం స్టోరీలు ఇస్తారు మన దగ్గర అని సో అదండి హీరోయిన్కి రోల్ ఉంది హీరో భజన చేయడం హీరో కోసం పడిపోవడం హీరో బ్రేకప్ చెప్పి ఏడవడం అలా కాకుండా మంచి రోల్ ఉంది మంచిగా ఉంది పాయింట్ నెంబర్ 5 అండి పాయింట్ నెంబర్ 5 విఎఫ్ఎక్స్ కూడా ఒక సీన్ ఉంది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పను కానీ హీరో హీరోయిన్ ఒక బోట్లో వెళ్తున్న సీన్ ఉంటుంది ఆ ఒక్క సీన్లో గ్రాఫిక్స్ తేడా కొట్టింది ఇంకెక్కడో వెతికితే ఒకటి రెండు ఉండొచ్చావు కానీ అదర్వైజ్ సినిమా గ్రాఫిక్స్ చంపేశారు క్లైమాక్స్లో కూడా అసలు పెట్టిన డబ్బులు పర్ఫెక్ట్గా పెట్టారండి అమ్మ సాహోలో ఓ ట్యాంకర్ రెండు కారాన్ని ఎక్కడం ఓ విఎఫ్ఎక్స్ హెలికాప్టర్లు ఇవన్నీ అవసరం లేకుండా పెట్టారు సాంగులోనే అలా కాకుండా ఈ సినిమాలో డబ్బులు మంచిగా పెట్టారు అవసరమైన దగ్గర పెట్టారు మీరు ఆ మంచి ఫీల్ ఉంది ఆ వింటేజ్ ఫీల్ ఉంది అది అది బిస్కెట్ చేస్తారేమో బట్టలు కానీ ఇది కానీ గబ్బు మ్యాక్స్ చేస్తాను అనుకున్నా కానీ చాలా వరకు చాలా బాగా తీశారండి తీయడం మాత్రం ఎక్కడ తగ్గలేదు సాంగ్స్ కానీ విజువల్స్ కానీ క్లైమాక్స్ కూడా మామూలుగా తీయలేదండి గ్రాఫిక్స్ బాహుబలికి నీట్గా తీశారు ఒక విధంగా చెప్పాలండి ఇప్పుడు బోనస్ పాయింట్ అండి మనం 5 పాయింట్స్ అనుకున్నాం కదా 5th పాయింటే కాకుండా 6th పాయింట్ కూడా ఉంది ఇక్కడ స్టోరీ స్క్రిప్టే హీరో హీరో చుట్టూ భజన ఉండదు స్టోరీ ఇస్ ద హీరో అది నాకు బాగా నచ్చింది స్టోరీకే ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాకి ఇంత లేపావు కదరా ఇప్పుడు బొక్కలేం లేవా అని చెప్పి ఆల్రెడీ కొంతమంది పెడుతున్న రివ్యూస్ అదే ఉన్నాయి ఇప్పుడు బేసిక్గా ఏ సినిమా అయినా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఆ బొక్కలే కనపడ్డాయి అనుకోండి సినిమా ఎగిరిందిరా అనిపిస్తుంది నాకు నచ్చింది సినిమా కానీ ఈ సినిమాలో బొక్కలున్నాయి అనిపించింది మీకు ఎలా అనిపించిందో రాయండి ఇప్పుడు ఆ బొక్కలేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి బొక్క నెంబర్ వన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఎందుకో బాగా సాంగ్లు ఎక్కువ అయిపోయినాయి అనిపించింది ఎలా అంటే ఇప్పుడే కదా రో సాంగ్ ఏంది అమ్మ మళ్ళీ అప్పుడే సాంగ్ అన్నాడు ఓకే పర్పస్ ఉందని చెప్పాను కదా ఉంది కాకపోయినా కూడా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఏంటి అన్నట్టు నాకు అనిపించింది సో అది బొక్క నెంబర్ టూ ఏంటంటే బస్సులో సీన్ ఉంటుంది బేసిక్గా చెప్పాలంటే మీకు సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా అనో సీన్ ఉంటుంది ఆ సీను ఒకటి రెండు సార్లు అలా చూపించి ఆపితే బాగానే ఉండేది ఒక 5 సార్లు ఓ 6 సార్లు అది మరీ లాగి అమ్మ ఎప్పుడరా అయిపోద్ది అన్నట్టు అనిపించింది అది బొక్క నెంబర్ 2 బొక్క నెంబర్ 3 కొన్ని చోట్ల క్రింజ్ ఫెస్ట్ అండి అసలు అమ్మ అమ్మ అనుకున్నాను నేనైతే ఎలా అంటే బేసిక్గా కామెడీ అండి కామెడీ ఎవడు రాశాడో
వాడికి మమ్మీ డాడీ అవ్వాలి. అసలు వర్స్ట్, అసలు టూ బ్యాడ్ టూ వర్స్ట్ కామెడీ. అసలు నవ్వ, అసలు ఆ సీక్వెన్స్లో లేపి దొబ్బొచ్చు. అసలు ఎందుకు పెట్టారు, అసలు అవసరం లేదు, నవ్వు రాదు, చిరాకు. మళ్ళీ ప్రభాస్ గారు ఒక యాక్ట్ సీన్ చేస్తారు, ఎక్కడ యాక్ట్ చేస్తారు నేను లొకేషన్ చెప్తే స్టోరీ తెలిసిపోద్ది కానీ మీకు క్లారిటీ వస్తుంది. ఓ దగ్గర యాక్ట్ చేస్తారు ఎలా అంటే చెప్తారు కూడా, నేను డైలీ డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది యాక్టింగ్ చేస్తాను అని. ఆ యాక్టింగ్ సీన్ ఏదైతే ఉంటుందో అది రోత మ్యాక్స్ క్రింజ్. అదే కాకుండా పూజా హెగ్డే గారు నెక్స్ట్ డే, అంటే ఈ ఈ సీన్ జరిగిన నెక్స్ట్ డే తను కూడా దీన్ని రీఎనాక్ట్ చేస్తారనమాట. ఒక కోము పట్టుకొని ఇంట్లో రీఎనాక్ట్ చేస్తారు, అది కూడా క్రింజ్ మ్యాక్స్ అనిపించిందండి నాకైతే. ఇప్పుడు బొక్క నెంబర్ ఫోర్ అండి. బొక్క నెంబర్ ఫోర్ ఏంటంటే సినిమా ఎందుకో చాలా అబ్రప్ట్ కట్స్ అనిపించినాయి. అబ్రప్ట్ కట్స్ ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుంది, సినిమా ఒకటి తీస్తారు ఫైనల్ కట్టు, ఎవరో చూసి అరే ఈ సినిమా ఇవన్నీ లేపేయాలి, ఇది లేపేయాలి, ఇది లేపేయాలి అన్నట్టు ఆ కట్ 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 చేస్తారు. ఒక సీమింగ్ స్మూత్లో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ బస్ సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, మీకు అర్థం అవుద్ది. అలా ఒక సీన్ అయిపోద్ది, కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది మళ్ళీ. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎలా అయింది, అక్కడ అది అయినప్పుడు ఏం జరిగింది అనేది చూపించరు. సో అది ఏదో అయింది, అంటే అయింది నాది షూట్ కూడా చేశారు, ఎందుకో కట్ చేశారేమో అనిపించింది నాకైతే. అలా చాలా అబ్రప్ట్ కట్స్ ఉన్నాయి, కట్ 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 అన్నట్టు. క్లైమాక్స్ అయితే క్రేజీ కట్ అది అయితే దీని అమ్మ మీ ఊహ వదిలేస్తారు. అది నాకు నచ్చలేదు. సో ఓకే విజువల్స్ అంతా బాగుంది అప్పుడు దగ్గర, కానీ అక్కడ కట్ చేసి కట్టు పన్న ఇంకా మీ ఇష్టం అన్నట్టు అది నాకు నచ్చలా. సో దాని గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు స్పాయిలర్స్ అండి, నెక్స్ట్ బొక్క చెప్పేటప్పుడు స్పాయిలర్స్. ఇది మీరు సినిమా చూడకపోతే కట్ చేసేయండి, ఇక్కడ చాలా పెద్ద మేజర్ స్పాయిలర్. సో ప్లీజ్ ఇక్కడతో ఆపేయండి వీడియో, మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు బొక్క నెంబర్ ఫైవ్, ఫైనల్ బొక్క. అసలు క్లైమాక్స్లో ఇప్పుడు దాకా అంత బాగుంది, మంచి గ్రిప్పింగ్ వెళ్తుంది, మంచి గ్రిప్ ఉంది, అసలు ఏమొద్ది నెక్స్ట్ అన్నట్టున్న టైంలో పెట్టు ఒక మిస్ట్, ఒకటి పెట్టు ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది, వరదలాగుంది, లైట్ లైట్గా అలలు వస్తున్నాయి, అలా పెడితే ఓ పద్ధతి. ఇప్పుడు సునామీయే వచ్చిందన్నో అంత పెద్ద డిఫికల్టీ పెట్టావు హీరోకి, గుడ్, సునామీ పెట్టావు అంటే ఇప్పుడు నువ్వు తెలివిగా ఏదో ప్లాన్ చేసి ఉంటావు అనుకుంటా కదా నేను. ఇప్పుడు సునామీ వచ్చి మొత్తం రచ్చరంబోలా చేసింది, హీరో ఎట్ట తప్పించుకొని వస్తాడరా, అదే కదా మీను, అదే కదా జనాలకు కావాలి. నువ్వు అలా కట్ చేసి సునామీ ఉంది హీరో అన్నాడు, సీన్ కట్టుపన్నా హీరో బతికిపోయాడు ఎట్లా, హౌ? ఇప్పుడు నువ్వు ఐదర్ చిన్న ఏదో ఒకటి పెట్టు. సో ఓకే చిన్న హర్డిలే కదా, దాటేసుకొని వచ్చాడు, ఇప్పుడు లిఫ్ట్ అడిగి కార్ ఎక్కడ అలాంటి ఏదో అనుకోవచ్చు. సునామీ పెట్టి అసలు మైండ్ నరాలు కట్ అవుతున్నాయి అనే టైంలో అంతే వదిలేసి నువ్వు లాస్ట్కి వచ్చేసి ఓకే హీరో వచ్చాడు బతిపడి ఎవ్రీథింగ్ సేఫ్ అంటే నిజం చెప్తున్నా నేను సినిమాలో ఇంకా ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి కూర్చున్నా, కూర్చొని చూస్తున్నా టైటిల్స్ పడుతూ ఉన్నాయి, టైటిల్స్ పడతాం, లేదా దే విల్ షో అని చెప్పి చూస్తున్నా. సినిమా లాస్ట్కి ఎండ్ వచ్చి బ్లాక్ స్క్రీన్ వచ్చింది, అప్పటికి టూ సెకండ్స్ పాజ్ ఇచ్చి థియేటర్ బయటకు వచ్చా. సో ఎండింగ్ దగ్గర కొంచెం పెంట్ అయింది అనిపించింది, బట్ ఓవరాల్ సినిమా నాకు నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ వీడియోకి వ్యూస్ అయితే గట్టిగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఓడి చేయట్లేదు, ప్లీజ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.